హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది ఫీజ్ గురించి ఎదుర్కొంటున్న సమస్యల గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి ఫ్రెండ్స్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో అందరూ చూడట్లేదు సో పాత వీడియో చూడడం ఏదైనా డౌట్ ఉంటే అడగడం లేదా లాస్ట్ వీడియో చూడడం దానికి ముందు పెట్టే వీడియో చూడకపోవడం వల్ల అయితే మీకు చాలా డౌట్స్ వస్తున్నాయి సో అందరూ కూడా నేను పెట్టే ప్రతి వీడియోస్ చూడండి ఇలా నా ఛానల్ ఐకాన్ క్లిక్ చేసి ఇందులో లిస్ట్లోకి వెళ్తే త్రిబుల్ ఐటీ అని ఉంటుంది త్రిబుల్ ఐటీ అని చూడండి లేదా వీడియోస్లో అయినా వీడియోస్ చూడండి సో ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఆ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ త్రిబుల్ ఐటీ వీడియోస్ అనేవి వస్తాయి లేదంటే ఇలా ఛానల్ ఐకాన్ మీదైనా క్లిక్ చేసి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎందుకంటే మీరు ఎక్కువ ఆల్రెడీ వీడియోలో చెప్పిన డౌట్స్ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ముందు పెట్టిన వీడియోస్ చూడకపోవడం వల్ల సో అందు వీడియోస్లో లేనివైతే అడగండి ఎందుకంటే ఒకరే మూడు నాలుగు డౌట్స్ అడిగితే అలా ఎక్కువ మంది అడగడం వల్ల చాలా ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి అందరికీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను కదా సో మీరు ఆల్రెడీ వీడియోస్ అన్నీ చెక్ చేసుకుని అప్పటికి మీకు ఆన్సర్ సారి దొరకపోతే కామెంట్ అయితే చేయొచ్చు సో ఇప్పుడు మరీ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఒకసారి అయితే మనకి కామెంట్ చేశారు మేడం డిప్లొమాలో మా పాప జాయిన్ అయింది డిప్లొమా వాళ్ళు ఆల్రెడీ జేవిడికి అప్లై చేశారు అప్పుడు త్రిబుల్ ఐటీ అప్లై చేయాలి అంటే ఎలా డిప్లొమా కాలేజ్ క్యాన్సిల్ చేయాలా లేక త్రిబుల్ ఐటీ వాళ్ళు డైరెక్ట్గా న్యూగా అప్లై చేసుకోవాలా ప్లీజ్ దీని మీద వీడియో చేయండి డిప్లొమా కాలేజ్లో జేవీడీ క్యాన్సిల్ చేయండి అంటే త్రీ ఇయర్స్ ఫీజు అడుగుతున్నారు త్రిబుల్ ఐటీ వాళ్ళు ఫ్రెష్గా చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు ప్లీజ్ దీని మీద అయితే ఒక వీడియో చేయమని అడిగారు చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు అని సో దీని గురించి అయితే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే జేవుడికి సంబంధించిన ఇంకెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే ఇక్కడ ఈ వీడియోలో కామెంట్ చేయండి ఇప్పుడు ఇతర అడిగిన డౌట్కి అయితే ఇప్పుడు ఇతను అడిగిన డౌట్కి అయితే ఆల్రెడీ మీరు కాలేజ్లో అడ్మిషన్ జాయిన్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు అక్కడ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కదా సో ఇక్కడ త్రిబుల్ ఐటీ వాళ్ళ అయితే ఇక్కడ ఫ్రెష్గా అప్లై చేస్తే ఆటోమేటిక్గా అక్కడ జేవిడి కూడా క్యాన్సిల్ అవుతుంది అని అయితే వెల్ఫేర్ గారు చెప్పారు సో ఇక్కడైతే ఒకసారి వీళ్ళు అప్లై చేశారో లేదో ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీకు అప్లై అప్లై అయ్యిందో లేదో చెక్ చేసుకోండి అంటే మీ నేమ్ ఒకవేళ అప్లై చేసి ఉంటే సచివాలయంకైతే నేమ్ వచ్చేస్తుంది వెరిఫికేషన్కి సో మీరు ముందు సచివాలయంకి వెళ్ళి ఒకసారి వెల్ఫేర్ అసిస్టెంట్ గారిని ఆధార్ కార్డు మీది ఇచ్చి ఈ జేవిడి స్టేటస్ అనేది చెక్ చేయమని చెప్పండి సో మీకు జేవిడి స్టేటస్ అతను చెక్ చేస్తే ఇలా మీకు వీడియోలో చూపించిన విధంగా జేవిడి స్టేటస్ అనేది వస్తుంది సో మీ సచివాలయం నేము నెక్స్ట్ ఆధార్ నెంబరు స్టూడెంట్ ఐడి స్టూడెంట్ నేము మొబైల్ నెంబరు ఫాదర్ నేము కాలేజ్ నేము కోర్స్ నేము ఇలా అన్నీ వస్తాయి ఇక్కడ మీకు ఏ కాలేజ్ నేమో ఉందో మీకు జేవిడి అనేది అక్కడే ఉంటుంది అక్కడి నుంచే మీకు ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్కి అనేది సచివాలయంకి నేమ్ వస్తుంది సో మీకు మ్యాక్సిమం అయితే మీది ఎక్కడ ఉంది అనేది మీకు ఈ స్టేటస్ చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది ఒకవేళ కాలేజ్లో ఎక్కడ అప్లై చేశారో లేదో కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది సో ఒకవేళ అలా అప్లై చేసినా కూడా కొంచెం లేట్ అవ్వచ్చు సచివాలయంకి రావడానికి ఒకసారి స్టేటస్ ముందు మీరైతే చెక్ చేసుకోండి అలాగే స్టేటస్ ఇలా ఈ విధంగా నాట్ వెరిఫైడ్ అని చూపించిందంటే ఈ నాట్ వెరిఫైడ్ అనేది మీరు ఫైవ్ వీళ్ళు ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోలేదు సో వీళ్ళైతే ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకుంటేనే ఇక్కడ వెరిఫైడ్ అని వస్తుంది ఇలా వెరిఫైడ్ అని వస్తేనే మీకు ఈ సిక్స్ ఇయర్స్కి సంబంధించి జగనన్న విద్యా దేవన వసతి దీవెన అమౌంట్ అనేది వస్తుంది సో ఈ ఫైవ్ స్టాప్ వెరిఫికేషన్ చేయించుకోవడం వల్ల మీకైతే ఫీజు తీసుకువెళ్ళి మీరు కాలేజ్లో పే చేయొచ్చు లేకపోతే మీ చేతి డబ్బులతో మీరు మీ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది సో అందరూ కూడా ఈ ఫైవ్ స్టాప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి ఈ కాలేజ్ అబ్బాయి కూడా న్యూస్ వీడే అబ్బాయి you <laughs> ఇప్పుడు ఇతను అడిగిన డౌట్కి అయితే ముందుగా మీరు సచివాలయంలో అయితే ఆధార్ నెంబర్ తీసుకొని వెళ్ళి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి మీకు అక్కడ కాలేజీలో ఉందో ఇక్కడ కాలేజీలో ఉందని తెలుస్తుంది నెక్స్ట్ డిప్లొమా వాళ్ళు మీరు అమౌంట్ కట్టమని చెప్పారు క్యాన్సిల్ చేయడానికి అంటున్నారు కదా మీరు అమౌంట్ అయితే ఏమీ కట్టొద్దండి సో వా వాళ్ళు ఆటోమేటిక్గా అయితే క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే ఇక్కడ త్రిబుల్ ఐటీ వాళ్ళు అప్లై చేస్తే అక్కడ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది ఒకవేళ ఏమైనా ఇక్కడ అప్లై చేయకపోతే అక్కడ ఉండిపోతుంది సో ఒకసారి ముందు స్టేటస్ చెక్ చేసుకొని నెక్స్ట్ ఏమో ఒకవేళ కాలేజీలో అప్లై చేశారా లేదా అనేది మీరు చూసుకోండి ఒకవేళ స్టేటస్ ఇంకా డిప్లొమా కాలేజ్లో ఉంటే ఈ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి మనకి మొబైల్లో చెక్ చేసుకోవడానికి అలాంటి లింక్ ఏమీ షేర్ చేయలేదండి ఒకవేళ ఆ విధంగా లింక్ ఏమైనా సచివాలయంకి వస్తే మీకైతే షేర్ చేస్తాను ఓన్లీ వెల్ఫేర్ వారి లాగిన్లో మాత్రమే అవుతుంది సో వాళ్ళ లాగిన్ అయితే ఇక్కడ కామెంట్లో ఇవ్వడం జరగదండి డిస్క్రిప్షన్లో ఎందుకంటే అది పర్సనల్ లాగిన్ కదా సో నేను చెక్ చేయగలను కానీ ఇక్కడ మీరు కామెంట్స్లో ఆధార్ నెంబర్ అనేది పెట్టడం అంత మంచిది కాదు కాబట్టి సో నేనైతే మీ ఆధార్ నెంబర్ లేనిదే చెక్ చేయలేను మీరు మీ సచివాలయం మీ ఊర్లలోనే ఉంటుంది కాబట్టి మీరు అందరూ అయితే సచివాలయంలో చెక్ చేసుకోండి ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఏ కాలేజీలో ఉందని నెక్స్ట్ ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు పెట్టినా కూడా కొంచెం టైం అనేది పడుతుంది నెక్స్ట్ ఈ జేవీడికి సంబంధించి థమ్స్కి నేమ్స్ ఎప్పుడు వస్తాయి అలాగే ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ కూడా లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది అయితే నేను మీకు షేర్ చేయడం జరుగుతుంది సో మాక్సిమం ఒకవేళ నేమ్స్ వచ్చిన వాళ్ళైతే తొందరగానే మీరు ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి ఎందుకంటే అడ్మిషన్స్ అవుతున్నాయి కాబట్టి ఇంకా లాస్ట్ డేట్ అనేది ఇవ్వలేదు త్వరలోనే అడ్మిషన్స్ అన్ని కంప్లీట్ అయిపోతే లాస్ట్ డేట్ అనేది ఇస్తారు ఈ ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్కి ఏమేమి తీసుకువెళ్ళాలి అంటే మొత్తం టోటల్ రైస్ కోడ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆధార్ కార్డ్ జెరాక్స్లు నెక్స్ట్ రైస్ కార్డ్ జెరాక్స్ నెక్స్ట్ మదర్ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ నెక్స్ట్ జేవీడికి సంబంధించిన ఫామ్ ఒకటి ఉంటుంది ఆ ఫామ్ కూడా తీసుకొని వెళ్తే మీకు మీ సచివాలయంలో వెరిఫికేషన్ అనేది చే చేసేస్తారు సో మ్యాక్సిమం కాలేజ్లోన ఇక్కడ సచివాలయంలో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని మీరు కరెక్ట్గా ఇస్తే జేవీడికి సంబంధించి మీకు ఇంకా ఏ ప్రాబ్లం కూడా రాదు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకైతే కామెంట్ చేయండి ఇప్పుడే కాదు ఎప్పుడైనా చేయండి అండి సో దానికి సొల్యూషన్ ఏమిటి అనేది నేనైతే చెప్తాను సో మీకు ఈ ఫీజ్ రీఎంబర్స్మెంట్ కనే కాదు ఏ స్కీమ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా నాకైతే కామెంట్ చేయచ్చు నెక్స్ట్ నా ఛానల్లో చాలామంది నెంబర్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఈ ఛానల్కి అయితే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ అలా వాట్సాప్ అలా అయితే నేను క్రియేట్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను సో మీరు ఈ కౌన్సిలింగ్ అయిపోయాక అయితే నేను క్రియేట్ చేస్తాను ఓ స్కీమ్స్కి సంబంధించి లేదా ఐటీ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే పర్సనల్గా మీరు అయితే కామెంట్ చేయొచ్చు సో ఎందుకంటే ఇక్కడ కామెంట్స్లో అయితే చాలా మంది కామెంట్ చేయలేకపోతున్నారు అలాగే నెక్స్ట్ ఆధార్ నెంబరు పెట్టి ఏదైనా చెక్ చేయాలన్నా కూడా ఇలా కామెంట్స్లో ఇవ్వడం కూడా అంత మంచిది కాదు సో మీ స్కీమ్స్కి సంబంధించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అందులో కామెంట్ చేయండి ఒకవేళ నేను ఇవన్నీ క్రియేట్ చేశాక మీకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్